ఇక్కడ గల్లీ గల్లీలో ప్రజాక్షేత్రంలో పాదయాత్ర, అక్కడ ఢిల్లీలో హోదా కోసం దండయాత్ర. ఇది ఏపీ ప్రతిపక్ష నేత జగన్ దూకుడు. ఇక్కడ తన పాదయాత్రలో ఇప్పటికే 1500 కిలోమీటర్లు దాటేసిన జగన్ జనాకర్షక ప్రసంగాలు చేస్తూనే అక్కడ తన మంత్రాంగంతో ఎంపీలతో వ్యవహారం నడిపిస్తున్నారు. అయిపోయిందనుకున్న హోదాను తిరిగి తెరపైకి తెచ్చి జగన్ చూపిస్తున్న రాజకీయ చాణక్యం ప్రస్తుతం చర్చనీయాంశమే అవుతోంది. హోదా ముగిసిన అధ్యాయం. సంజీవిని కాదు, చంద్రబాబు తదితరులు నీరుగార్చిన పరిస్థితి. అయినా సరే హోదాపై పోరాడితే ఫలితం ఉందని గుర్తింపు. హోదాపై కేంద్రం నుంచి సరైన ప్రకటన రాకుంటే ఏప్రిల్ 6 తన ఎంపీల చేత రాజీనామాలు చేయిస్తానని ప్రకటించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకు పుట్టించారు వైఎస్ జగన్. కట్ చేస్తే నుంచి ఏపీ రాజకీయ పరిణామాలు కీలక మలుపు. ఢిల్లీలో తన పార్టీ లీడర్లతో పోరాటం సాగిస్తూనే ఇక్కడ ప్రజల మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు జగన్. కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఎంత స్పందనంటే అధికార పక్షమే స్పందించి మద్దతు ప్రకటించేంత. జగన్ ఇక్కడ చేస్తున్న తీవ్ర పోరాటాల ఫలితంగానే ఎన్డీఏ కూటమిలో చీలిక వచ్చిందన్న మాట సైతం వినిపిస్తోంది. ఏపీలో బీజేపీ మంత్రుల రాజీనామాల నుంచి మొదలు పెడితే కేంద్రంలో టీడీపీ మంత్రుల రాజీనామాల వరకు జగన్ రాజకీయ చాణక్యానికి నిదర్శనంగా ప్రశంసలు అందుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ అధికార పక్షం దూసుకెళ్తుంటే దానికి బ్రేకులు వేస్తూ జగన్ నాయకత్వంలోని వైసీపీ గట్టి పోరాటమే చేస్తోంది. కేంద్ర మంత్రిగా అశోక్ గజపతిరాజు రాజీనామా చేయడాన్ని స్థానిక టీడీపీ ఫ్లెక్సీలు పెడితే అందుకు ప్రతిగా వైసీపీ ఫ్లెక్సీలకి ఫ్లెక్సీలతో బదులు చెబుతూ విజయనగరం జిల్లాలో వేడి పుట్టించింది. ఇలా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం పార్టీ లీడర్లతో అధినేత పాదయాత్ర ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీనంతటికీ జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర ఇస్తున్న స్ఫూర్తిగా అంచనా. ఇటు ప్రజా సమస్యలపై పోరాడుతూ, అటు ప్రభుత్వ అసమర్థతను ఎండగడుతూ వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్ర 115వ రోజుకు చేరుకుంది. నేడు గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కాకుమానూరులో జగన్ పాదయాత్ర మొదలవుతుంది. పెద్దివారిపాలెం క్రాస్ మీదుగా కొమ్మూరుకు చేరుకుంటుంది. కొమ్మూరులో మానవహారం జరుగుతుంది. ఇందులో పాల్గొని అక్కడే భోజన విరామం. తర్వాత కొమ్మూరు మీదుగా పెదనందిపాడు శివారుకు చెదుతుంది జగన్ పాదయాత్ర. పెదనందిపాడులో బహిరంగ సభ, రాత్రికి అక్కడే బస. ఇలా జగన్ ఇప్పటివరకు మొత్తం 1528 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. మామూలుగా పాదయాత్ర చేయడానికే సమయం సరిపోతుంది. బయట వ్యవహారాల్లో సలహాలు సూచనలు ఇవ్వడం వీలు కాని పరిస్థితి. కానీ జగన్ అలా కాదు. తాను జనమధ్య నడుస్తూ తన పార్టీ లీడర్లను పరుగులు పెట్టిస్తున్నారన్న మాట వినవస్తోంది.